మహేశ్వరం నియోజకవర్గం మేర్పేట కార్పొరేషన్ సంబంధించి టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మేర్పేట ప్రైవేట్ కన్స్ట్రక్షన్ హాల్లో మేర్పేట టిఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్కుల కామేష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నూతన కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. 60 లక్షల మెంబర్షిప్తో దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని మెంబర్షిప్ టిఆర్ఎస్ పార్టీకి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయగర్జన సభ వరంగల్లో నిర్వహించబోతున్నామని తెలియజేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త ఈ సభకు తరలిరావాలని మంత్రి సూచించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని సంక్షేమ పథకాలను కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో తీసుకువచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట కార్పొరేషన్ మేయర్ దుర్గాదీప్ లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కార్పొరేటర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ధైర్యంగా ముందుకు వస్తా ఉన్నాం, పని చేసుకుంటా ఉన్నాం. అయితే కరోనా ఉండడంతో కూడా అధికారికంగా డెవలప్మెంట్ కార్యక్రమాల కొంచెం ఆటంకం కలిగి ఉన్నా, మనం కలవడానికి కొంచెం ఇబ్బంది ఏర్పడినా, ఇప్పుడు మాత్రం ఫ్రీక్వెంట్ గా మీటింగ్స్ పెట్టుకొని కలుస్తూ తప్పకుండా ప్రభుత్వం చేసిన కార్యక్రమం ప్రజల దగ్గర తీసుకెళ్లడానికి అన్ని అవగాహన కల్పించుకొని ముందుకు పోవడానికి మనం అందరం ముందుకెళ్దామని మనవి చేస్తా ఉన్నాను. అయితే మొన్న వర్షాలు పడ్డప్పుడు ప్రతి దగ్గర కొన్ని కాలనీలలో చాలా ఇబ్బంది అవుతున్నప్పుడు మన కార్పొరేటర్స్ అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్న అందరి తరఫున కూడా. కాలనీ వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా రాత్రి 10 అయినా కూడా పరిగెత్తున్నారు. 1 గంటలకైనా పరిగెత్తి కాలనీలో ఉన్న అందరినీ కూడా కంటికి రెప్పల కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఈరోజు దేశమంతా ఒకసారి ఆలోచిస్తూ ఉంటే మా దగ్గర కరెంటు కట్ అవుతుందా, మా దగ్గర కరెంటు కట్ అవుతుందా, కరెంటు ఉండదేమని దేశమంతా డిస్కషన్ మొదలైంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఎవరికి ఇబ్బంది లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యల వల్ల 24 గంటల పవర్ ఇవ్వగలుగుతున్నాం అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాకముందు ఏమన్నారు, తెలంగాణ వస్తే చిమ్మ చీకటి అయిపోతుంది, అసలు కరెంటే ఉండదు అన్నారు. అలాంటిది కరెంటు ఖచ్చితంగా 24 గంటలు ఉండేటట్టు తీసుకున్న చర్య వల్ల ఈరోజు ఎన్నో పెట్టుబడులు కూడా మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది.